ఓటేస్తాం, ఓటేసేసాం, వెళ్ళొస్తాం. తెలంగాణ బాట పట్టిన ప్రజలు. సో మీరు చూసుకోవచ్చు వరుసగా వేరే వేరే రాష్ట్రాలకు, తెలంగాణ నుంచి వేరే వేరే వారి రాష్ట్రాలకు వెళ్ళి ఓట్లు వేసిన వారు ఇప్పుడు వరుసగా తెలంగాణ బయట బాట పట్టారు. ఎక్కడా కూడా రైళ్ళు కానీ బస్సులు కానీ ఖాళీలు అయితే లేవన్నమాట. సో తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్కి అయితే వచ్చి చేరుకుంటూ ఉన్నారు. సొంత ఊర్లో ఓట్లు వేసిన ప్రజలు సాయంత్రంగా తిరిగి తెలంగాణ బాట పట్టారు. కార్లు బస్సులు ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్కు బయలుదేరారు. హైదరాబాద్ వైపు వచ్చే రహదారిలో సాయంత్రం 5 గంటలకు దాటాక ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్గేట్ వద్ద సాధారణంగా 24 గంటల వ్యవధిలో 20,000కు పైగా వాహనాలు హైదరాబాద్ వెళ్తూ ఉంటాయి. నిన్న సాయంత్రం మాత్రం 35,000కు పైగా వాహనాలు అయితే వెళ్ళినాయి. రద్దీ అంతకంతకు పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చినట్లయితే అంతనా. ఇప్పుడు వారందరూ కూడా తెలంగాణకు అయితే బయలుదేరారన్నమాట. సో ఈ రోజు మొత్తం అంతా కూడా ఇంకా భయంకరంగా ట్రాఫిక్ అయితే జామ్ అవుతుందని, మొత్తం అందరూ కూడా ఈ రోజు అయితే ఉదయాన్నే బయలుదేరడం మొదలెట్టారని. సో ఈ రోజు అందరూ కూడా తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్కి అయితే చేరుకోవడం ద్వారా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. అంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్తున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.